చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. హయత్ నగర్ చైతన్యపురి డివిజన్లో అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చిన తమను విఠల్ రెడ్డి ఫోన్లో బెదిరించడంతో పాటు బండ బూతులు తిట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విఠల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట టౌన్ ప్లానింగ్ సిబ్బంది ధర్నా చేశారు. కార్పొరేటర్ విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైతన్యపురి డివిజన్ సంబంధించి ఒక అక్రమ కట్టడానికి నోటీస్ ఇవ్వడానికి మా అధికారులు చెప్పినతో నోటీస్ ఇవ్వడానికి పోయాను. అక్కడ నోటీస్ ఇచ్చే సమయంలో ఇంటి ఓనరు స్థానిక కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఆయన మాకు ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడు సార్, మాకు జిన్నారం విఠల్ రెడ్డి గారు మాకు అసభ్యకరమైన మాటలతోని మమ్మల్ని దూషించారు సార్. అక్కడ నోటీస్ ఇవ్వకుండా మాకు ప్రెజర్ పెట్టి బూతులు పెట్టి మమ్మల్ని అక్కడి నుంచి వెనక్కి పంపించారు సార్. ఇలా అయితే మేము ఉద్యోగాలు ఎలా చేయాలి సార్? ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్బీనగర్ సర్కిల్లో ఎక్కడ చూడు ఇదే ప్రాబ్లం నడుస్తుంది సార్. హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి, ఈరోజు జిన్నారం విఠల్ రెడ్డి, చేతన్పూర్ కార్పొరేటర్, అసలు జీహెచ్ఎంసీలో ఏం జరుగుతున్నది? జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్లని వర్కర్లని తర్వాత టౌన్ ప్లానింగ్ వేధిస్తున్నారు, తర్వాత హరాస్మెంట్ చేస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము వెంటనే దీని యూనియన్ దారి హైదరాబాద్ ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ల దౌర్జన్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. రోజు ఎక్కడో చోట ఫిర్యాదులు వెలువెత్తుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఉద్యోగులే ఈ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి జీహెచ్ఎంసీ ఉద్యోగులను వేధిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది వీరి వేధింపులు తట్టుకోలేక రోడ్డెక్కారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ కార్పొరేటర్ జులుం నశించాలి, నశించాలి.